హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ మ్యాంగ్లూర్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్నే రవ్వ ఫిష్ ఫ్రై అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి, 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ బాగా చిక్కగా ఉన్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు ప్లేస్లో 1 నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా వెనిగర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ ఫిష్ ముక్కలను తీసుకొని వాటికి ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టించుకోవాలి. ఫిష్లను ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా సన్నగా కట్ చేయించుకుంటే బాగా ఫ్రై చేసేటప్పుడు బాగా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా ఉప్పు కారం అంతా బాగా పట్టించిన తర్వాత వీటిని 10 నిమిషాల పాటు బాగా మ్యారినేట్ చేయాలి. ఉప్పు కారం అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్నాక ఇప్పుడు 1 ప్లేట్ తీసుకొని అందులో 1/2 కప్పు సూజీ రవ్వను ఈ విధంగా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ పైన ఈ ఫిష్ ముక్కలను పెట్టుకొని రెండు వైపులా బాగా కోట్ అయ్యే విధంగా ఈ రవ్వను బాగా ఇందులో ఇలా డిప్ చేసుకోవాలి. పైనుంచి కూడా కొద్దిగా రవ్వను ఇలా చల్లుకొని ఇలా ఫిష్కంతా బాగా పట్టే విధంగా ఇలా బాగా ఇందులో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 ఫ్రై పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కలన్నిటినీ ఈ విధంగా పెట్టుకొని బాగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండవ వైపుకు మార్చుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు పడుతుందండి ఇవి ఫ్రై చేసుకోవడానికి. ఒకవైపు 5 మినిట్స్, మరొక వైపు 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫిష్ తొందరగా ఉడికిపోతుంది. మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా పాన్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా లాగకుండా ఉంటుంది. చూసారు కదా, చాలా చాలా సింపుల్ అండి. ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్ను ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా పైన కొత్తిమీరను కూడా చల్లుకోండి. మీకు కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా చల్లుకోవచ్చు. చూసారు కదా, చాలా చాలా సింపుల్ అండి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పంపండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.